సార్ నా మొబైల్లో కాలింగ్ అన్నా సరిగ్గా పని చేయట్లేదు సార్ నా మొబైల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుదేశం కలిసి అన్న ఫ్రెండ్స్. రోజు వీధిలో వచ్చినప్పటికి ఏంటంటే వీ కస్టమర్ కేర్కి అన్నది కాల్ ఎలా చేయాలన్నది ఈ వీధిలో నేను చెప్తాను. ఈ వీడియో అన్నది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఈ వీడియోలో వీ కస్టమర్ కేర్ కాల్ ఎలా చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నది మొత్తం ప్రాసెస్ అంతా నేను లైవ్ ప్రాసెస్ అన్నది చెప్తున్నాను. ఈ మొబైల్లో నేను చూపిస్తాను అన్నమాట వీ కస్టమర్ కేర్కి ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు. అది ముందుగా నేను ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే మీ మొబైల్లో ఒక నెంబర్ అన్నది డైల్ చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను, చూసారు కదా 199 అని చూసారు కదా ఫ్రెండ్స్. ఈ నెంబరు 199 అని ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చేసి ప్రాసెస్ అంతా మీరు కూడా నేను ఎలా చేసాను అలా చేస్తాను. మీకు కాల్ అన్నది కస్టమర్ కేర్కి కనెక్ట్ అవుద్ది, మీరు కానీ నేను చేసిన చేయకపోతే మీకు కాల్ కనెక్ట్ అవ్వదు అనమాట. అందుకే నేను ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను ఎలా చేశాను, మీరు కూడా అలాగే చేయండి. నేను చేసిన నేను ఏవే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నా మీరు కూడా అవే ఆప్షన్స్ అన్నది సెలెక్ట్ చేసుకుని అప్పుడైతేనే కాల్ అన్నది కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను, చూడండి కాల్ చేస్తున్నాను, స్పీకర్ ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ 4 టైప్ చేయండి. ఫ్రెండ్స్ 2 నొక్కండి. సార్ నా మొబైల్లో కాలింగ్ అన్నా సరిగ్గా పని చేయట్లేదు సార్ నా మొబైల్లో. ఫ్రెండ్స్ చూసారు కదా వీ కస్టమర్ కేర్కి అనేది కాల్ ఎలా చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నది నేను ఎలా చెప్పాను. మీరు కూడా ఇదే ప్రాసెస్ కింద మీరు కూడా వీ కస్టమర్ కేర్ కన్నా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పాను, చూసారు కదా ఈ వీడియో అన్నది నేను చేసినట్టు చేయింది కన్ఫర్మ్గా వర్క్ అవుతుంది అనమాట. సంబంధించిన ప్రాబ్లం కూడా వాళ్ళతో చెప్పచ్చు అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్. ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పాను కదా, నేను చేసినట్టు చేస్తే ఈ ఆప్షన్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకొని చాలా సింపుల్గా మీరు కాల్ చేయొచ్చు. ఇదే అనమాట ఈ ప్రాసెస్ అన్నది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి బట్టే ఈ వీడియో నాకు మీకు నచ్చిందో లేదన్నది నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ రెడ్ కలర్లో కింద సబ్స్క్రైబ్ అవుతుందో సబ్స్క్రైబ్ చేసి పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీకు ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్, ఇంకా నేను ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి నేను ఎయిర్టెల్ కస్టమర్ కేర్ సంబంధించిన వీడియోస్ అన్ని చాలా చేశాను, అవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.